చేశారు, వారికి కనీసం సరైనటువంటి వంట గ్యాస్ ఇవ్వలేదు. వారు ఈ రోజున నా పైన కానీ ప్రధాని గారి పైన ప్రభుత్వం పైన అబద్ధాల ప్రక్రియ అబద్ధాల ప్రచారం దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఒక మహాకూటమి పేరుతో మహా మోసం చేస్తున్నారు. ఇది చాలా కలుషితమైనటువంటి కలయిక, పార్టీల కలయిక. వీరు వీరి జాబితాలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు. ఆయన నన్ను తిట్టటమే తిట్టే జాబితాలో చేరి ఇక్కడ ప్రజల అభివృద్ధిని ఇక్కడ వికాసాన్ని పూర్తిగా విస్మరించారు. సాథియో ఉన్నోనే వాదా కియా థా కి ఆంధ్రా కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా టర్న్ అరౌండ్ కరుంగా, లేకిన్ ఖుద్ నే హీ యూ టర్న్ లే లియా. ప్రధా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో అనేక సందర్భాల్లో ఇక్కడ మౌలిక వసతుల్ని గొప్పగా మారుస్తానని, వాటిని తీర్చిదిద్దుతారని, వాటిని మారుస్తానని చెప్పి ఆయనే మారిపోయారు. వాటిని టర్న్ అరౌండ్ చేసే మాట దేవుడెరుగు, ఈయనే యూటర్న్ తీసుకునే ముఖ్యమంత్రిగా నిలిచారు. ఉన్నోనే అమరావతికి నవ నిర్మాణ కా వాదా కియా థా, లేకిన్ అబ్ పునర్నిర్మాణ మే కుట్ లగే, ఖుద్కే పునర్నిర్మాణ మే లగ్ గయే. ప్రధాన అమరావతి నిర్మాణాన్ని కొత్తగా నిర్మిస్తాను, నగరాన్ని నిర్మిస్తాను అందరికీ మాటలు చెప్పి ఆయన పూర్తిగా కూలిపోయిన తన పార్టీని నిర్మాణించుకునే కార్యక్రమంలోనే పూర్తిగా బిజీగా ఉన్నారు. ఉన్నోనే ఆంధ్రప్రదేశ్ కే సన్ రైజ్ కా వాదా కియా థా, లేకిన్ అప్నే సన్ SON అప్నే సన్ కో హీ రైజ్ కరానే మే జుట్ గయే హై. చంద్రబాబు గారు నేను రాష్ట్రాన్ని సన్ రైజ్ రాష్ట్రం చేస్తాను అని చెప్పి ఇక్కడేదో ఉద్ధరిస్తానని చెప్పి కేవలం పుత్రుణ్ణి వర్ధించడంలో పుత్ర వ్యామోహంతో ఆయన్ని పెంచుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి చేయలేదు. ఉన్నోనే ఆంధ్రాకే గరీబో కే లియే నయి యోజనాయే చలానే కా వాదా కియా థా, లేకిన్ మోదీ కీ యోజనాఓ పర్ హీ అప్నా స్టీకర్ లగా దియా హై. ఆయన తనేదో గొప్ప పథకాలు నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానం చేశారు.